ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మంతెనాస్ కిచెన్కి స్వాగతం సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా మొలకలు వాసన రాకుండా జిగురు రాకుండా పొడవుగా ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం చెట్టు నశిస్తుంది కాయ చెడిపోతుంది పండు కుళ్ళిపోతుంది ఆకు ఎండిపోతుంది చెట్టు నుంచి వచ్చిన అన్ని పోయినప్పటికీ విత్తనం మాత్రం నశించదు అందుకని నేచర్లో విత్తనం అనేది వజ్ర సమానమైనది పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు గింజలు విత్తనాలు చిన్నగా ఉంటాయి అన్ని ఆహారాల కంటే పోషకాలు విత్తనాల్లో అధికంగా ఉంటాయి అలాంటి విత్తనాల్ని మొలకల కడితే ఆ పోషకాలన్నీ రెండు రెట్లు మూడు రెట్లు పెరిగిపోతాయి ఒక గింజని మొక్కొచ్చిన తర్వాత మీరు చూస్తే రెండు ఎండు గింజలకు సమానమని మీకు ఎప్పుడైనా తెలుసా అంచేత తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలని సకల పోషకాల్ని అందుకోవాలి అంటే మొలకలెత్తిన విత్తనాలు తినాలి ఈ ప్రపంచంలో నెంబర్ వన్ ఆహారం ది బెస్ట్ ఫుడ్ కంప్లీట్ ఫుడ్ అంటే మొలకెత్తిన విత్తనాలు అలాంటి మొలకలన్నింటినీ ఎలా చేసుకుంటే బాగా వస్తాయో మీకు చూపించబోతున్నాం మనం మూడు రకాల గింజలను ఇక్కడ తీసుకుంటున్నాం అవి పెసలు శనగలు మనం మూడు రకాల గింజలను ఇక్కడ తీసుకుంటున్నాం అవి పెసలు శనగలు అలసందలు అలసందలు అంటే బొబ్బర్లు ఒక్కొక్క రకం గింజలను ఒక్కొక్క గుప్పిడి తీసుకుంటే సరిపోతాయి ఒక వ్యక్తికి ఎందుకండి విడిగా నానపెట్టారు కలిపి నానపెట్టచ్చు కదా అనొచ్చు మీరు ఇక్కడ విడిగా మొలకల మూట కట్టినప్పుడు ఏ రకమైన చెడిపోతే మిగతా రకాలన్నా తినటానికి విడిగా పనికి అందుకని ఇట్లా సపరేట్గా నానబెట్టే ప్రక్రియ మీకు అలవాటు చేస్తున్నాం ఇక్కడ నాననివ్వాలి పన్నెండు పదమూడు గంటలు నానిన తర్వాత ఆ గింజల్ని నీళ్ళలో తీసేసి బాగా కడగాలి ఇట్లా బాగా కడిగిన గింజల్ని ఒక అరగంట ఫ్యాన్ వేసి ఆరపెట్టండి ఇట్లా ఆరపెట్టిన గింజల్ని రాత్రి పడుకునే ముందు విడిగా అట్లా గింజల్ని పోసేసి గట్టిగా మూట కట్టేసేయండి టైట్గా ఇట్లా నైట్ మూట కట్టేస్తే రేపు ఉదయం తీకండి ఆ మూటల్ని ఎల్లుండి ఉదయం తీయాలి అంటే వన్ అండ్ హాఫ్ డే ఆ గింజల్ని మూట కట్టి అలానే ఉంచాలన్నమాట చూడండి వన్ అండ్ హాఫ్ డే మూట అట్లా ఉంచేసరికి మొలకలు ఎంత బాగా వచ్చాయో గొడ్డలో ఇది గొడ్డలో మొలకట్టుకునే విధానము ఇప్పుడు మనం చూపించుకోబోతున్నాం స్ప్రౌట్ మేకర్లో కూడా మనం మొలకల్ని వచ్చేటట్టు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది రెండర్రల స్ప్రౌట్ మేకరు అడుగు అరలు అట్లా నీళ్లు పోసేస్తాం పై అరలో నానిన పెసలు ఆరపెట్టిన తర్వాత ఒక పక్కన పెసలు ఒక పక్కన శనగలు ఇంకో పక్కన అట్లా బొబ్బర్లు వేసేసి మూత పెట్టేస్తాం అనమాట వన్ అండ్ హాఫ్ డే ఉంచితే చక్కగా గింజలు రెండు రోజులకి మొలకలు ఎంత పొడవుగా మంచిగా వస్తాయి అడుగు నుండే నీటి నుంచి ఇదిగో ఎయిర్ పాస్ అయ్యే ఆ రెడ్ బుడుపు ద్వారా కాస్త మాయిచర్ అది వచ్చి కూడా గింజలు వాడిపోకుండా ఫ్రెష్గా వస్తాయి అనమాట ఇది రెండో పద్ధతి ఇక మొలకలు తయారు చేసుకునే మూడో పద్ధతి ఇలా ఆరపెట్టిన గింజల్ని స్టీల్ బాక్సులు ఉంటాయి కరివేపాకును మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టీల్ రంధ్రాల బాక్స్ ఉపయోగించుకుంటాం కదండి అలాంటి బాక్స్ తెచ్చుకుని ఒక బాక్సులో బబ్బర్లు ఒక బాక్సులో శనగలు ఒక బాక్సులు అట్లా వేసేసి వన్ అండ్ హాఫ్ డే కదపకుండా ఉంచితే చక్కగా మొక్కలు వస్తాయి చూశారు కదా గింజలన్నీ గుడ్డను చీల్చుకుంటూ మొలకనెట్లా బయటకు తోశాయో మీరు ఉదయం లేచేసరికి మొలకెత్తిన విత్తనాలన్నీ బయటకు అట్లా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటాయి అన్నమాట చూడండి వాటిని ఎంత ముచ్చటగా ప్రాణంతో నెగనెగలాడుతున్నాయో ఈ గింజలకు మొలకల్ని మూడో రోజు వరకు కూడా ఇట్లా ఉంచగలిగితే దగ్గర దగ్గర రెండు అంగుళాల నుంచి మూడు అంగుళాలకు వెళ్ళిపోతాయి ఇంకా తేలిగ్గాడ డైజెషన్ అవుతాయి ఇంకా పోషకాలు పెరుగుతాయి నష్టమేముండదు అని చేత ఎప్పుడన్నా తినగా మిగిలిన మొలకల్ని బయట అట్లా పెట్టేసినా లేకపోతే మీ ఇంట్లో ఏసీ రూమ్ బెడ్రూమ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకున్న మొలకలు బాగా వస్తాయి అన్నమాట వేసవికాలంలో అయితే మిగిలిన మొలకల్ని బయట ఉంచితే ఎండిపోతాయి కాబట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇతర కాలాల్లో బయటే ఉంచుకుంటే చక్కగా మొలకలు పొడవుగా వస్తాయి మీలో కొంతమందికి ఇలా తయారు చేసుకునే విధానం తెలియక జిగురు వాసన వచ్చి ఇబ్బంది పడుతుంటారని ఇవన్నీ చూపించాం కొంతమంది కొత్తవారు మొలకలు కట్టినప్పుడు ఏం చేస్తారో తెలుసండి మూట కట్టేసి మార్నింగ్ ఇప్పేసి గింజలు మొక్క వచ్చినాయా లేదని ఇప్పుడు చూస్తారు కదుపుతారు మళ్ళీ మధ్యాహ్నం మూట ఇప్పి మళ్ళీ కదుపుతారు సాయంకాలం కదుపుతారు రేపు కదుపుతారు అస్తమానం కదిపితే ఇక మొక్క రావు ఎలా అంటే గుడ్ల మీద కోడిని పొదిగేసి అయిందా లేదని అస్తమానం వచ్చి కోడిని కదుపు చూస్తే ఎప్పటికీ పిల్లవ్వదండి కది అంచేత మూట కట్టారన్నా బాక్సులు పెట్టారన్నా వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ అట్లా ఒట్టి కదలకుండి అట్టి పెట్టేసేయండి చక్కగా మొలకలు వస్తాయి అనమాట అంచేత మొలకలెత్తిన విత్తనాలు అంటే సకల పోషక పదార్థాలు దీనికి మించిన ఆహారం సాటి పోటీ మరొక ఆహారం లేదు కాబట్టి ప్రతిరోజు మన ప్లేట్లో అన్ని మొలకలు పెట్టుకుని తినే ప్రయత్నం చేయాలి రోజులో ఉదయం కానీ కుదరకపోతే మధ్యాహ్నం కానీ ఇంకా కుదరకపోతే సాయంకాలం కానీ ఒక ఆహారం మొలకల ఆహారం అని మరవద్దు కంప్లీట్ హార్మోనల్ డైట్ అంటే స్ప్రౌట్స్ ఇలాంటి సకల పోషక పదార్థాలను అందించే ఆహారాన్ని కనుక మీరు తిన్నారు అంటే మల్టీవిటమిన్ క్యాప్స్యూల్స్ పాలల్లో పొడులు ఏ షేకులు ఇక మీరు తీసుకోవాల్సిన పని లేదని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి వాటిని చక్కగా ఖర్జూరాలు పెట్టుకు తినేస్తే అమృతుల లోపలికి వెళ్ళిపోతాయి అందరం రేపటి నుంచే మొలకలు ఇట్లా తినటం ప్రారంభిద్దామని ఆశిస్తూ నమస్కారం